చెప్పిన నిన్న కూడా అవతలడు పద్ధతి ఉంటే మేము పద్ధతి కొంటాం, మీరు పద్ధతి అయితే మేము పద్ధతి. నిన్న ఒకడు అంటాడు నువ్వు తిడుతున్నావు నువ్వెంత నీ బతుకెంత అన్నాడు. మరి కొడాలి అని చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఈడేం చేస్తున్నాడు, ఈ నా కొడుకులు వైఎస్ఆర్సీపీలో ఉండే పేటీఎం నా కొడుకులు ఏం చేస్తున్నారు, సరే శర్మలమ్మ గారిని తిడుతున్నారు అప్పుడేం చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నారు అప్పుడేం చేస్తున్నారు, ఈ నా కొడుకులు వైఎస్ఆర్సీపీ కుక్కలు ఏం చేస్తున్నాయి ఆ రోజు. కొడాలి అని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని విపరీతంగా బూతులు తిడతాడు, నువ్వెంత నీ బతుకెంత అని. ఈ నా కొడుకు మాట్లాడుతున్నప్పుడు ఈ పేటీఎం కుక్కలు ఏం చేస్తున్నాయి కాబట్టి అంటే మేము మాట్లాడకూడదు, మీరు మాత్రం ఆడవాళ్ళు మాట్లాడచ్చు. అదేంటంటే చేపల పులుసు పెట్టుకోరు. ఈ దరిద్రపు నా కొడుకు తెలియదు ఏంటంటే ఈ నా కొడుకల్లాగా ఈ పేటీఎం కుక్కల్లాగా ఈ పేటీఎం కుక్కల్లాగా ఈ నా కొడకల్లాగా వైఎస్ఆర్సీపీ కుక్క నా కొడకల్లాగా చెప్తా వినండి, మీ నా కొడకల్లాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అడ్డదిట్టమైన మందు తాగి ఇసుక మాఫియాల్లోనూ బ్లాక్ మనీ తీసుకుని బతికే నా కొడుకును కాదు నేను. నా నెల్లూరు జిల్లాలో మా అమ్మ చేసిన చేపల పులుసు, మా నెల్లూరులో ఆడవాళ్ళు చేసే చేపల పులుసుని నా బ్రతుకు తీరు కోసం పెట్టుకుంటే చరిత్ర సృష్టించి కొన్ని కోట్ల మంది తీసుకున్న చేపల పులుసుని అది. మీలాంటి నా కొడకల్లాగా ఇసుక దందాలు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, బూతులు, ఎదుటోళ్ళ మీద అత్యాచారాలు నేను చేయలే. నా కష్టాచితంతో చేపల పులుసు పెట్టుకున్న నాకు ఒక స్థాయి ఇచ్చింది, అంతే తప్ప చేపల పులుసు చేపల పులుసు. అవును, మీరు పని చేసుకుంటున్నారు కదా పెద్దగా, అక్కడ వేరే విషయం ఏం లేదు కదా. నేను చెప్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా నా దగ్గర బ్లాక్ మనీ లేదు, జగన్మోహన్ రెడ్డి లాగా నేను అబద్ధాలు చెప్పలేను, జగన్మోహన్ రెడ్డి లాగా నేను బాబాయ్ని చంపలేను, జగన్మోహన్ రెడ్డి లాగా నా అక్కా చెల్లెలు రోడ్డు మీద పడేయలేను, జగన్మోహన్ రెడ్డి లాగా మా అమ్మని అమెరికా పంపించలేను, జగన్మోహన్ రెడ్డి లాగా విచ్చలవిడిగా నేను పరిపాలించలేను, జగన్మోహన్ రెడ్డి లాగా నేను దిగజారి పోలేను, జగన్మోహన్ రెడ్డి లాగా నేను హిప్నోటిజం చేయలేను, దేవాలయాలను పోల్చలేను. మరి నాకు డబ్బులు ఆడి నుంచి వస్తారా కుక్కల్లారా? నా బతుకు తీరు కోసం చేపలు పులుసు పెట్టుకున్నా, నేను కష్టపడినా, నా చేపల పులుసు ఏమన్నా అవినీతి ఉందా? నా చేపల పులుసు తిని ఉడన చచ్చిపోయినాడా? నా చేపల పులుసు తిని ఉడన ఆస్తులు పోగొట్టుకున్నాడా? ఇష్టం ఉంటే తినండి, లేకపోతే పోండి. నా చేపల పులుసు బాగాలేకపోతే తినొద్దు. నేనేమన్నా మిమ్మల్ని బతులాడినా? ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందా? ఓ, ఇప్పుడు ఫ్రాంచైజీలు ఇచ్చుంటాం కదా, వాళ్ళలో కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏందయ్యా నీ ఇష్టం అన్నా. నేను అగ్రిమెంట్లు ఏం చెప్పాను మీకు? అగ్రిమెంట్లు ఏం చెప్పాను నేను? నేను పాలిటిక్స్ బాగుడుదని చెప్పానా? ఒక అవినీతిని ఎదిరించకూడదని మీరు రాసి వచ్చానా? నేను మీకు ఫార్ములా ఇచ్చా, మాస్టర్ దగ్గర నేర్పిస్తానని చెప్పా, మీరు చేసుకోండి, మీ జాగ్రత్త మీది, అంతే. నా లైఫ్ నాది, నా పర్సనల్ లైఫ్ అదంతే. అంటే ఫోన్లు చేసి అది అది ఇది ఇది అంటే బొచ్చోడు బీక్కొని మాట్లాడుతున్నారా? ఫోన్లు చేస్తారు, వస్తాయి. ఫోన్లు ఎందుకు రావు? నిన్ను ఫుట్బాల్ ఆడుకోవాలి, నీ సంగతి ధ్యానస్తావు, నువ్వెంత నీ బతుకెంత అన్నాడు జగన్. బతుకెంత జగన్ ఏమన్నా ఊడిపడ్డాడా? ఎవరో తెలియని వాళ్ళు కాదు, మరి ఎందుకు రోజా కూడా మీ బతుకెంత అనే విధంగా మాట్లాడుతుంది? ఎందుకు ఆమె